హాయ్ గాయ్, సో వెల్కమ్ టు ఎంజే కిషో ఛానల్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, సో మన షార్ట్స్కి అంటే షార్ట్స్ మీద మనకి మనీ అయితే వస్తుంది షార్ట్స్ ద్వారా అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. సో చాలామంది అడిగేది అంటే షార్ట్స్ అనేది 1 మినిట్ అంటే 60 సెకండ్స్ ఎలా క్రియేట్ చేయాలని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో క్రియేట్ చేస్తాను కదా, ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు ఇందులో ఉన్న కంప్లీట్ ఆప్షన్స్ అయితే మీకు ఇప్పుడు ఫస్ట్ నేను చెప్తాను గైస్. సో ఫస్ట్ మీరు ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, అంటే అప్లోడ్ చేస్తాం కదా మనం. సో సెంటర్లో ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి అయితే క్రియేట్ ఏ షార్ట్ అని వస్తుంది. మీరైతే యూట్యూబ్ యాప్ని అయితే అప్డేట్ చేసుకొని ఈ ప్రొసీజర్ చేయండి. సో క్రియేట్ ఏ షార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. వన్స్ మీరు ఎప్పుడైతే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తారో ఆఫ్టర్ దట్ మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో వీటిలో మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ ద్వారా ఏంటంటే మన మొబైల్లో ఏవైనా మన వీడియోస్ ఉన్నాయనుకోండి, ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనకి ఈ వీడియో అయితే అంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో లైక్ మీ దగ్గర ఉన్న షార్ట్స్ కానీ ఏవైనా, అలా కాకుండా మనం రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ సింబల్ ఉంది కదా, సో రికార్డ్ ఆప్షన్. సో 15 అన్న దానిపైన అంటే 15 సెకండ్స్ వరకు మనం అయితే రికార్డ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఆ రికార్డ్ మీద అంటే రికార్డ్ బటన్ మీద ప్రెస్ చేశారనుకోండి, మీకు ఏ విధంగా అయితే రికార్డ్ అవుతుంటుంది. సో 15 సెకండ్స్ వరకు అయితే మనము ఈ షార్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అలానే మీరు ఏంటంటే ఒకవేళ 15 కాకుండా 16 చేయాలంటే ఏ విధంగా చేయాలని చెప్తాను. సో మీరు సింపుల్గా ఏంటంటే ఇప్పుడు వాటి మీద ట్యాప్ చేయండి, అంటే అక్కడ 15 కనిపిస్తుంది కదా, ఆ 15 సెకండ్స్ పై ట్యాప్ చేస్తే మనకి 16 సెకండ్స్ వస్తాయి. సో అలా మీరు ట్యాప్ చేస్తున్నప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏదైతే కావాలంటే ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ మీరు చూస్ చేసుకుంటే ఆఫ్టర్ దట్ మీరు రికార్డింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో నేను ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తాను మీకు చూడండి. సో ఇప్పుడు 16 సెకండ్స్ పెట్టి నేను రికార్డ్ స్టార్ట్ చేశాను. సో రికార్డ్ స్టార్ట్ చేసినప్పుడు చూసారు కదా మనకి ఏంటంటే రికార్డింగ్ అయితే అవుతుంది. సో చాలా స్లోగా అయితే అవుతుంది కదా. సో ఇలా మనం చేంజ్ చేయొచ్చు. మీరు రికార్డ్ని మధ్యన పాజ్ కూడా చేయొచ్చు, అంటే మీరు రికార్డ్ని అంటే రికార్డు స్టాప్ చేసి పాజ్ చేసి సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ చేంజ్ చేయాలనుకోండి, వీడియో యొక్క స్పీడ్ అనేది, సో మళ్ళీ స్పీడ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం రికార్డింగ్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే స్పీడ్ అనేది తగ్గించుకొని కూడా చేయొచ్చు, అంటే స్లో మోషన్ కానీ ఫాస్ట్ మోషన్ ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి మనం ఈ షార్ట్స్లో కూడా యాడ్ చేయొచ్చు. లైక్ మనం అదర్ యాప్స్లో అంటే మనం టిక్టాక్ లాంటి యాప్స్లో చేస్తాం కదా, అలానే చేయొచ్చు. అండ్ ఆల్సో టైం మనకి ఇక్కడ ఫ్లిప్ ఉంది కదా, ఈ ఫ్లిప్ అయిన ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన మొబైల్లో ఉన్న కెమెరా అనేది ఫ్రంట్ కావాలా బ్యాక్ కావాలని చేంజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ యాడ్ మ్యూజిక్ అని ఉంది. సో నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్ కూడా వీడియో చేసాను, అది లింక్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, సో అది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ టైమర్ ఉంది కదా, ఈ టైమర్ అనేది ఏంటంటే మీరు ఒక వీడియో షూట్ చేశారనుకోండి అప్పుడు ఇక్కడ టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో టైమర్ ఎందుకు సెట్ చేసుకుంటామంటే మీరు ఇప్పుడు ఒక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో షూట్ చేయాలనుకున్నారు, అప్పుడు మీరు రికార్డ్ బటన్ క్లిక్ చేయగానే స్టార్ట్ అయిపోతే మీరు వెళ్ళి అంటే కొంచెం మీరు వెళ్ళి పొజిషన్ ఇవ్వడానికైనా టైం పడుతుంది కదా, సో అదంతా రికార్డ్ అవుతుంది షార్ట్లో. అలా కాకుండా మీరు ఏంటంటే ఈ యొక్క టైమర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన 10 సెకండ్స్ 20 సెకండ్స్ అనేది మీరు టైం ఇచ్చుకోండి. ఇప్పుడు 20 సెకండ్స్ ఇచ్చుకొని స్టార్ట్ అని చేస్తే ఈ 20 సెకండ్స్ కౌంట్ అయ్యేలోపు మీరు ఏంటంటే మీకు నచ్చిన పొజిషన్లో మీరు నచ్చిన పొజిషన్లో కానీ నచ్చిన సెట్టింగ్ మీరు నచ్చిన ఏదో ప్లేస్లో నించొని మీరైతే షూట్ చేయొచ్చు. సో దానికి కొంచెం టైం పడుతుంది కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, సో ఆ టైం గ్యాప్లో ఇదైతే మనం ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుద్ది. సో ఇది యూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఏదైనా చాలా సింపుల్గా రికార్డ్ చేయొచ్చు షార్ట్స్ అనేవి. సో చేసి సింపుల్గా మనం పోస్ట్ చేయడం మీ అందరికీ తెలుసు కదా, సో ఈ విధంగా చాలా చాలా ఈజీగా అయితే మనం పోస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో మనకి షార్ట్స్ కూడా ఒరిజినల్ షార్ట్స్కి మనీ వస్తుందని చెప్తున్నారు కాబట్టి, సో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది కాబట్టి. సో దాని గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. సో నేను యూట్యూబ్ గైడ్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను, అందులో ఇవన్నీ వీడియోస్ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోకి వెళ్ళి చూడండి. సో ఈ విధంగా మనం ఏంటంటే చాలా ఈజీగా షార్ట్స్ యొక్క టైం అనేది మార్చుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతున్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, కిస్ మై.